हेलो एव्रीवन, वेलकम टू चंदनवारी अम्मा। मेरे देना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ई रोज वीडियोलो मनं रव्व ऊतप्पम नी एला तयारु चेसुकोवालो तेलुसुकुंदां। रोजु तिने इड्ली दोश उप्मा बोर्गा अनिपिस्ते गनुक इलांटि टिफिन चेसुकोंडी, चाला रुचिगा उंटुंदी, अंदरू चाला इष्टंगा तिंटारु। ई रव्व ऊतप्पम तयारु चेसुकोवडं चाला तेलिक, अलाने दीनि रुचि अद्भुतंगा उंटुंदी। ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకుని రెండు సార్లు బాగా కడిగి ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలి। మనకి ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఈ రవ్వ ఉత్తప్పంని చేసుకోవచ్చుండి। అప్పుడు మనం మినపప్పు వాడకుండా ఓన్లీ రవ్వ తోటి పెరుగు కలిపి ఈ ఉత్తప్పంని వేసుకోవచ్చు। అది కూడా చాలా రుచిగా ఉంటుంది। 6 గంటల వరకు బాగా నానిన మినపప్పుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పల్చగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మిక్సీ చేసుకోవాలి। ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిలోకి 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి। అలానే మనం ఏ కప్పుతో అయితే మినపప్పు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి। పెరుగుని వేసుకోవడం వలన ఊతప్పం చాలా మెత్తగా వస్తుంది। హాఫ్ టేబుల్ స్పూన్ salt ను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి। పిండి రవ్వ మొత్తం కలిసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిసిన తర్వాత ఇడ్లీ పిండిలాగా ఉన్నప్పుడు మూత పెట్టి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి। ఈ పిండి నానే లోపు మనం ఈ ఊతప్పంలోకి పల్లీల చట్నీని తయారు చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకుని 1 కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకుని పైన పొట్టంతా ఊడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని వేరొక గిన్నెలోకి తీసుకుని అదే pan లో 4 లేదా 5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఈ పచ్చిమిర్చిలోనే 1 లేదు 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఓ 4-5 చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి। ఓ మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకుని అలానే పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని ఓ 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే కొంచెం చింతపండు టేస్ట్ కి సరిపడ salt ని కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తగా చట్నీ చేసుకోవాలి। ఇలా మిక్సీ చేసుకున్న చట్నీని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి। ఈ పల్లీల చట్నీ ఇలా తిన్నా కూడా బాగుంటుంది, లేదంటే మనం ఇంకొంచెం టేస్ట్ కోసం పోపు పెట్టుకోవచ్చు। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి। ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఓరెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి రవ్వ ఊతప్పంలోకి చట్నీ రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు మనం ఊతప్పం తయారు చేసుకుందాం। అరగంట పాటు నానబెట్టిన ఈ పిండిని ఒకసారి ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। బొంబాయి రవ్వకి ఎక్కువగా వాటర్ ని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి పిండి కొంచెం గట్టిగా అవుతుంది। మన అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం పలచగా కలుపుకోవాలి। అలానే మీకు ఇష్టం ఉంటే గనుక కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి। పిండంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలుపుకొని మీరు ఒకసారి టేస్ట్ చూసి salt ఏదైనా అవసరం అనుకుంటే వేసుకోవచ్చు। స్టవ్ ఆన్ చేసి pan ని పెట్టుకుని pan కొంచెం వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా చిన్న చిన్నగా ఊతప్పాన్ని వేసుకోవాలి। ఇలా పిండిని పెనంపై రౌండ్ గా వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి టొమాటో కొంచెం కొత్తిమీర జీలకర్రని కూడా యాడ్ చేసుకుని మీకు అవసరం అనుకుంటే ఆయిల్ లేదా నెయ్యి తోటి ఈ ఊతప్పాన్ని కాల్చుకోవచ్చు। మూత పెట్టి ఒక 10 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి।
ఈ ఉత్తప్పంలో క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేదు, నేను వేయలేదు. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఒక్కసారి వెనక్కి తిప్పి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే తినడానికి రెడీ అయినట్టే. ఈ రవ్వ ఉత్తప్పం ఎంతో రుచిగా అలానే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చల్లారిన తర్వాత కూడా ఇది అంతే సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రవ్వ ఉత్తప్పం ఈ పల్లీల చట్నీతో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.